ఈ రోజు మనం జపనీస్ లాంతరు చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు ముందుగా ఒక బాటిల్ను తీసుకొని మధ్య భాగాన్ని ఈ విధంగా కట్ చేయాలి. బాటిల్ మధ్య భాగం ఇలా స్ట్రెయిట్గా ఉంటే మరింత బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా కట్ చేసిన ఈ బాటిల్ని ఈ విధంగా గొట్టంలాగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ డిస్క్ని మనం చేసుకోవాలి. దీన్ని చేయుటకు ఈ విధంగా డిజైన్ గీసి మూడు వైపులు కట్ చేసి మరొక వైపు ఇలా మడత పెట్టి ఇలా 8 రెక్కలు మనం చేసుకోవాలి. మధ్యలో ఒక రంధ్రం చేసి ఆ రంధ్రానికి ఒక పెద్ద బ్యాటరీ యొక్క కింద భాగం మీరు చూస్తున్నట్టు ఇలా తీసుకొని ఇక్కడ జిగురు వేసి అతికించాలి. బ్యాటరీ యొక్క కింద భాగానికి ఒక సొట్ట ఉండడం వల్ల మనం ఇది ఇక్కడ ఉపయోగిస్తున్నాం. పూర్తిగా తయారైన మన ఫ్యాన్ డిస్క్ ఈ విధంగా కనబడుతుంది. ఈ ఫ్యాన్ డిస్క్ కొరకు ఈ విధంగా మనం జిగురు రాసి ముందుగా చేసుకున్న మన గొట్టాన్ని ఈ విధంగా ఈ ఫ్యాన్ డిస్క్కి అతికించాలి. మరింత జిగురు రాసి ఇది కదలకుండా గట్టిగా ఉండేటట్టు చూడాలి. పూర్తిగా తయారైన లాంతరు యొక్క చిమ్ని ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఒక బల్బును తీసుకొని బల్బు పైభాగానికి ఒక ముళ్ళును ఈ విధంగా మనం ఫిట్ చేయాలి. ఆ ముళ్ళు మీద మనం ముందుగా చేసిన చిమ్నీని ఈ విధంగా పెట్టి బల్బుని ఆన్ చేస్తే బల్బు నుంచి వచ్చే వేడి గాలి పైకి తన్నడం వల్ల పైన ఫ్యాన్ డిస్క్ ఇలా తిరుగుతుంది. మనం ఈ చిమ్నీ మీద ముందుగా కట్ చేసుకున్న జంతువులను ఈ విధంగా మనం అతికించవచ్చు. అలాగే పైన కింద డిజైన్ కూడా అతికించాం. ఇక్కడ లాంతరు చుట్టూ ముందుగా చేసుకున్న బటర్ పేపర్ గొట్టాన్ని మీరు చూస్తున్నట్టు ఈ విధంగా పెట్టచ్చు. ఈ జంతువుల యొక్క నీడ ఇలా ఈ బటర్ పేపర్ మీద పడినప్పుడు మన లాంతరు మరింత అందంగా కనబడుతుంది.